నమస్తే మిత్రులారా, చాలా మంది అభ్యర్థులు సార్ మేము డిఎస్సి ఆర్ టిఆర్టి కోచింగ్ తీసుకున్నాము, అదే రకంగా గురుకుల కోచింగ్ పూర్తి చేసుకున్నాము, అదే రకంగా గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఈ కోచింగ్లు అన్ని తీసుకున్నాము. కోచింగ్ పూర్తయింది, 2-3 నెలల నుంచి మేము గట్టిగా ప్రిపేర్ అవుతున్నాము. కానీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అనేటువంటిది తెలియడం లేదు సార్. ఇప్పుడు ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగిస్తున్నాము, కానీ మాకు ఆర్థిక పరిస్థితులు అనేటువంటిది బాగాలేవు. కాబట్టి కొద్దిగా కొన్ని రోజులు గివప్ ఇచ్చేసి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మేము గట్టిగా ప్రిపేర్ కావాలనుకుంటున్నాము అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసమే వీడియో చేస్తున్న మిత్రులారా, తప్పకుండా అసలు గివప్ అనేటువంటిది ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ మనము నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివితే జాబ్ కొట్టగలమా లేదా అనేటువంటిది వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే రకంగా మీరు థంబ్ సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేయడం ద్వారా నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది, మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్న తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే మిత్రమా, ఉద్యోగానికి ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు మొదట నీపైన ఎవరికి నమ్మకం లేకుండా, నీపైన ఎవరికి ఆత్మవిశ్వాసం లేకుండా, నీపైన ఎవరు కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేకుండా అలాంటి సమయాల్లో కూడా నువ్వు కోచింగ్ తీసుకున్నావు, కానీ అప్పుడు నీపైన నీకు నమ్మకం ఉండే, అప్పుడు నీపైన నీకు ఆత్మవిశ్వాసం ఉండే, అప్పుడు నీపైన నీకు కాన్ఫిడెన్స్ అనేటువంటిది బలంగా ఉండే, కాబట్టి నువ్వు కోచింగ్కి వెళ్ళావు. కోచింగ్ వెళ్ళడం అంటే నాట్ ఏ జోక్. కాబట్టి ఒక 5 నెలలు 6 నెలలు 3 నెలలు కోచింగ్ అనేటువంటిది తీసుకున్నావు, పూర్తయింది సార్, కోచింగ్ కూడా పూర్తయింది, 2-3 నెలలు అవుతుంది సార్, ప్రిపరేషన్లో బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాను సార్ అని చాలామంది అంటున్నారు. నిజంగా మీరు మంచి ట్రాక్లో ఉన్నారని నేను సంతోషపడుతున్నా, తప్పకుండా బెస్ట్ ఆఫ్ లక్ అనేటువంటిది చెప్తున్నా. కానీ మిత్రులారా, చాలామంది మళ్ళీ ఏం చెప్తున్నారంటే సార్, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చేది తెలియదు కాబట్టి ఈ గివప్ అనేటువంటిది కొద్దిగా కొన్ని రోజులు ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఆపేద్దామనుకుంటున్నా, చిన్న చితిక ఏదో చిన్న జాబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఫుల్గా ప్రిపేర్ అవుతాను సార్ అని చాలామంది చెప్తున్నారు. చూడండి మిత్రులారా, ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఎన్నో ఒక 1000 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు ఒక సగం వరకు దానికి పూర్తి చేశావు, కానీ దానికి మధ్యలోనే వదిలేస్తే మళ్ళీ నువ్వు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రారంభిస్తా అంటున్నావు, మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలి. కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ ప్రిపరేషన్ని గివప్ ఇవ్వద్దు. ఎందుకంటే నీ ప్రిపరేషన్ని బట్టి చాలామంది నువ్వు పోతున్నప్పుడు ఎక్కడ పోతున్నావు, ఎందుకు పోతున్నావు అనేటువంటి అడిగారు, అప్పుడు నీ పైన నీకు నమ్మకం ఉండే కాబట్టి తప్పకుండా కోచింగ్ పూర్తి చేసుకున్నావు. కోచింగ్ అయిపోయింది, 2-3 నెలల నుంచి నువ్వు చదివేటువంటి విధానము, నువ్వు చేస్తున్నటువంటి హార్డ్ వర్క్, నువ్వు ఎక్కడో ఉండి చాలా పండుగలకు పబ్బాలకు అన్నిటికీ దూరంగా ఉండి చదువుతూ ఉన్నప్పుడు చాలామందికి నీపైన కాన్ఫిడెన్స్ అనేటువంటిది వచ్చింది. ఎందుకంటే అరే, కోచింగ్ వెళ్ళిండు, అదే రకంగా ప్రిపరేషన్ అలాగే కొనసాగిస్తుండు, కాబట్టి వాళ్ళకి ఇప్పుడు నీపైన నమ్మకం అనేటువంటిది వచ్చింది, నీపైన వాళ్ళకు ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరిగింది. ఏమని, జాబ్ కొట్టగలుగుతాడని. టీచర్ కావచ్చు, గురుకుల జాబ్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఏదైనా సరే జాబ్ కొట్టగలడు అనే నమ్మకము ఇతరులను కలిగించినావు అంటే నీ లోపల సత్తా ఉంది, నీ లోపల శక్తి ఉంది, నీ యొక్క సహనం అనేటువంటిది కొద్దిగా ఓర్పు అనేటువంటిది నీలో ఉంటే తప్పకుండా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఒకటే మిత్రమా, అందరినీ వదిలిపెట్టి ఎన్ని రోజులు కష్టపడ్డావు కదా కోచింగ్ వెళ్ళడం అంటే, మార్నింగ్ 5:30 6 o'clock లేచి మనం అన్నీ రెడీ అయ్యి సాయంత్రం వరకు కోచింగ్లో కూర్చొని 6 నెలలు అనేటువంటిది చాలా కష్టపడ్డాం. అలాంటి కష్టపడ్డ దానికి ఫలితం అనేటువంటిది దగ్గరలోనే వస్తూ ఉన్నది. సరే, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది వదిలిపెట్టు, కానీ నీ ప్రిపరేషన్ అనేటువంటిది వదిలిపెట్టావనుకోండి, ఆటోమేటిక్గా ప్రిపరేషన్ అనేటువంటిది నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రారంభిస్తే మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తుంది. కానీ నీపైన నీకు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ప్రారంభించావు, కానీ ఇతరులకు కూడా నమ్మకాన్ని కలిగించావు. ఎట్లా, నువ్వు చదివేటువంటి విధానం, నువ్వు కోచింగ్ వెళ్ళావు, వెళ్ళకున్న ఒక 6 నెలలు 1 సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నావు, ఈ సమయంలో ఇతరులకు కూడా నీపైన నమ్మకం అనేటువంటిది వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వేం ఆలోచిస్తున్నావు అంటే సార్, ఆర్థిక పరిస్థితులు బాగలేదు కాబట్టి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియదు, ఈ సమయాన్ని చాలా వృధా చేస్తున్నా అని అనిపిస్తుంది సార్, ఎందుకో మధ్య మధ్యలో నేను కొట్టగలనా, ఉద్యోగం నాతోటి అవుతుందా అని నాపైన నాకు నమ్మకం కూడా పోతుంది సార్ అనేటువంటి విషయం కూడా చాలామంది అడుగుతున్నారు. మిత్రమా, నీపైన నీకు నమ్మకం అనేటువంటిది ఎవరికి ఉన్నా లేకున్నా నీపైన నీకు నమ్మకం అనేటువంటిది 100% ఉండాలి. అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు అలా అనిపించడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కాబట్టి మిత్రమా, ఒకటే ఒకటి చెప్తున్నా, నీ పక్క వాళ్ళు
నీ బంధువులు కాని వాళ్ళు నీకు తప్పకుండా అరే నువ్వు జాబ్ కొట్టగలుగుతావు అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని నువ్వు చూరగొన్నావు అంటే తప్పకుండా నువ్వు జాబ్ కొట్టగలవు. కొద్దిగా ఓపిక, సహనము, ఓర్పు అనేటువంటిది అవసరము. నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనేటువంటిది కాదు, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా నేను రాయగలుగుతా, నా లోపల సత్తా ఉంది, నా దగ్గర ఓర్పు ఉంది, సహనం ఉంది, నేను అంతవరకు ప్రిపేర్ కాగలుగుతా, స్టామినా అనేటువంటిది నీ దగ్గర ఉండాలి. కాబట్టి మిత్రమా, తప్పకుండా గివప్ అనేటువంటిది ఇవ్వద్దు. ఎప్పుడు కూడా మధ్యలోనే ఆపేశావనుకో, చూడండి ఒకసారి, మధ్యలో ఆపేశావు వెళ్ళిపోయావనుకో, నువ్వు ఆపేసినటువంటి ప్రిపరేషన్ని కొన్ని రోజులు, ఒక 4 రోజులు, 10 రోజులు, 1 నెల రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ అనిపిస్తుంటుంది నీకు, అరే నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను కదా, చదివాను కదా, మళ్ళీ ఎవరో ఒకరు చదువుతున్నట్టు కనబడితే నీకు మళ్ళీ రికాప్చులేషన్, మళ్ళీ జ్ఞాపకం అనేటువంటిది వస్తుంటుంది, అరే నేను చదవాలి, ఇలాగైనా చెయ్యాలి. ఇలా నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రిపరేషన్ అనేటువంటిది మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ మనకి ఏమనిపిస్తుంది, చదవాలి 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 చదవాలని ఆత్మవిశ్వాసం అనేటువంటిది నీలో కొట్టు మాట్లాడుతుంది, నీ లోపల కలుగుతుంది ఆలోచన. కాబట్టి నీ లోపల మళ్ళీ ఆలోచన అనేటువంటిది వస్తుంది. కాబట్టి మిత్రమా, ఏది ఏమైనా సరే విసుగు అనేటువంటిది వచ్చింది, కానీ భరించాలి. ఎందుకంటే భవిష్యత్తు మనది కాబట్టి, ఈ బాధ్యత మనది కాబట్టి, నిర్మించబోయేటువంటి యొక్క మంచి భవిష్యత్తును మనం అనుభవించే వాళ్ళం కాబట్టి తప్పకుండా ఓపిక అనేటువంటిది అవసరము. మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతే చూసిన వాళ్ళు, అరే చూడు నేను ముందే చెప్పిన, వాడు ప్రిపేర్ కాలేడని, కానీ పోయిండు, పొరగాడు, మాట వినకుండా అని చెప్తారు మిత్రులారా. అరే చూడండి, మీ అమ్మ నాన్న నీ పైన నమ్మకం ఉండే వాళ్ళు పంపించారు కదా, నువ్వు చదువుకోవాలని ఆశతోటి వాళ్ళు పంపించారు కదా, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు గివప్ ఇచ్చేస్తే ప్రిపరేషన్కు ఎలా, చూడండి మిత్రులారా. అంటే నీకు నమ్మకం కలిగించిన వాళ్ళు, అంటే నీ పైన ఆత్మవిశ్వాసం పెంచుకున్న వాళ్ళకు కూడా నువ్వు ఆత్మవిశ్వాసం అనేటువంటిది కోల్పోయేటట్టు చేస్తున్నావు. కాబట్టి ఒక్కసారి ఆలోచించు మిత్రమా. ఇంకో విషయం ఏంటంటే, అరే వాడు చెయ్యలేడు అని నీకు అన్నింటిలో తక్కువ అంచనా వేస్తారు మిత్రమా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ శత్రువుకు నువ్వు శక్తినిచ్చిన వాడినైతావు తప్పకుండా మధ్యలో వదిలేసిపోతే. నీ శక్తి, నీ సామర్థ్యము, నీ సహనము, నీ యొక్క ఓర్పు, నీ సత్తా ఏందో నీ విజయంతో, నీ సాధనతోటి చూపించి నీ విజయం పొందితే అప్పుడు శత్రు యొక్క గుండెలు బద్దలయ్యేటట్టు, వీడు మావాడు అనే విధంగా నువ్వు తప్పకుండా సాధిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పటి వరకు ఓపిక పట్టు, అప్పటి వరకు సహనం అనేటువంటిది ఉండాలి. మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనందం కనిపించేదాకా తప్పకుండా ప్రిపేర్గా మిత్రమా. వాళ్ళ కళ్ళలో ఆనంద బాష్పాలు వచ్చేంత వరకు నీకు ఓపిక అనేటువంటిది అవసరం మిత్రమా. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే ఇప్పుడే అన్నట్టుగా చదువుకుంటూ ఉండు మిత్రమా. సరే, అప్పుడప్పుడు ఎవరికైనా ఆత్మవిశ్వాసం కోల్పోవడము, నమ్మకము కోల్పోవడము అనేటువంటిది వస్తుంటాయి. ఎందుకంటే ప్రభుత్వం తీరు చూస్తుంటే ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో తెలియదు. ఇప్పుడే 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 అంటారు, మళ్ళీ నెక్స్ట్ ఏడాది అని చెప్తారు మళ్ళీ. కాబట్టి ఈ కామన్గా ఈ క్వశ్చన్ అనేటువంటి రేజ్ అవుతుంటే మిత్రమా, కానీ ఏది ఏమైనా మధ్యలో ఆపేసి ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు మిత్రమా. నాకంటే పెద్దవాళ్లకు తమ్ముల్లాగా, నాకంటే చిన్న వాళ్ళకైతే ఒక అన్నయ్యలాగా సజెషన్ ఇస్తున్నా, తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు సహనం అనేటువంటిది కోల్పోవద్దు. తప్పకుండా ప్రిపరేషన్ని కొనసాగించండి. ఏ పరిస్థితిలో అయినా కూడా తప్పకుండా ప్రిపరేషన్ని వదిలిపెట్టొద్దు. కాబట్టి అలాగే ప్రిపరేషన్ కొనసాగించండి మిత్రులారా. తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో నువ్వు ఉండాలి. నీ యొక్క ఈ పరిస్థితులన్నీ చేంజ్ అయిపోతాయి. ఏదైతే నీకు బాగా శక్తివంతమైనటువంటి ఫోర్స్ సమస్య అయితే ఏదైతే ఉందో నీ పైన, ఆ సమస్యను మళ్ళీ శక్తి తిరిగి తెచ్చుకోవాలంటే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. మీ అక్క కళ్ళలో ఆనందము, మీ చెల్లి కళ్ళలో ఆనందం, మీ అమ్మ నాన్న కళ్ళలో ఆనందం కోసమన్నా చదవాలి. కాబట్టి తప్పకుండా మిత్రులారా, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో తప్పకుండా శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా గివప్ ఇవ్వకుండా అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ చేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వివిధ జాబ్స్ సంబంధించినటువంటి అలర్ట్స్ అనేటువంటిది రావాలంటే తప్పకుండా మన ఛానల్ని వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై.